ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ఐపీహెచ్ఎస్ అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు తీసుకువస్తాం. అంటే ఆసుపత్రుల నిర్వహణకు భారత అత్యున్నత ప్రమాణాల స్థాయికి తీసుకువస్తాం. గ్రామాలలో ఉండే ఆసుపత్రులు దగ్గర నుంచి మొదలు పెడితే బోధనాసుపత్రుల వరకు మొత్తం అన్నింటినీ కూడా 3 దశల్లో 3 సంవత్సరాలలో పూర్తిగా మార్చబోతా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి హాస్పిటల్ సబ్ సెంటర్ దగ్గర నుంచి పిహెచ్సి సెంటర్, పిహెచ్సి నుంచి ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్, అన్నింటినీ కూడా ఇవాళ ఈ హాస్పిటల్లన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు తీస్తున్నాం. ఆ ఫోటోలు మీ కంటికి కనిపించేట్టుగా పెడతా ఉన్నాము. ఆ తర్వాత 3 ఏళ్లలో ఈ హాస్పిటల్లన్నింటినీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్పు చేసి మళ్ళీ ఈ ఫోటోలు మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడి నుంచి చుడతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాను. దీనికోసం ఏకంగా 15,337 కోట్ల రూపాయలతో పనులు ఇక్కడి నుంచి నేను చేయబోతా ఉన్నాను అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 ఏళ్లలో నాడు నేడు తర్వాత ఎలా ఉన్నాయో అన్ని ఫోటోలతో సహా డిస్ప్లే చేస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.